Anu vidu vaka yadabayaka dachitiva nicheti nidalo Isaiya nicheti nidalo nicheti nidalo na Isaiya nicheti nidalo Hallelujah 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 Stotram 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 ee ratri devudu manakichina ఈ సమయమును బట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ప్రభుని సేవిస్తూ ఉండగా ప్రభు ఉన్నతమైన వాడు రాజులకు రాజు ఆయన ఆల్ఫయు ఒమేగయు ఆయన మొదటి వాడు కడపటి వాడని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన పాద సన్నిధిలోనికి వచ్చాం దేవా నీ సన్నిధిలో నన్ను నింపు నాయన నీ ఆత్మతో నీ కృప చేత నన్ను బలపరచమని ప్రభువును అడుగుదామా ఎవరమును కూడా దేవుని సన్నిధిలో మాట వినుట శ్రేష్టమని వాక్యం అంటుంది దేవుని మాటకు మనం విని లోబడుతున్నాం విదేత కలిగి జీవిస్తున్నామని ఒక విషయాన్ని మాత్రం మనం పాటిస్తూ ఉన్నాం కానీ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క చిత్తమును మనం పొందుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి శ్రేష్టమైన నీ కృపనిచ్చి అమూల్యమైన రక్తము చేత కడిగి నీ బహుబలము చేత మమ్మలను బలపరిచి నీవిచ్చిన ఆధారమును బట్టి నీ ఆధారములో మేము ఆరాధిస్తూ ఉండగా నీ శ్రేష్టతను మాకు సిద్ధపరచండి ఈ రాత్రి వచ్చాం నీ మందిరానికి కూడ వచ్చాం చేర వచ్చాం నడిపించే నాదుడవు నీవే కాపాడే నాదుడవు నీవే సమర్థుడవు ఆది సంభూతుడవు సర్వ సృష్టికి కారణభూతుడవు నాయన ప్రపంచాలను స్థాపించగలిగిన స్థాపించే నాదుడవు నీవే ఎన్నో రాజ్యాలను ఏలుతున్నావు ఏ రాజ్యమైతే నీకు లోబడలేదు అన్నది కాదు గాని ప్రతి రాజ్యము కూడా మాటకు లోబడక విధేయతలకు చూపక కట్టుమిట్టులాడుతున్న దుర్దినాలలో ఉన్న పరిస్థితి సంభవాలు ప్రభువా కాపాడండి నీ చిత్తం నెరవేర్చండి మాయడల నీ చిత్తం నెరవేర్చి రావలసిన వారిని నడిపించారు వచ్చిన వారిని మాటలు వినచుండగా నీ బలమైన హస్తం మా అందరికీ అనుగ్రహించండి యేసు క్రీస్తు పుణ్యనామమున అడుగుచున్నాము మా తండ్రి ఆమేన్ మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం పేజీ నంబర్ మన మధ్యలో సుష్మిత చదువుతుంది 3వ అధ్యాయం 8వ వచనం 222 పేజీ నంబర్ అందరు బైబిల్ తెరవాలి పిల్లలు లాస్ట్ లో ఉంటది 222 ఫస్ట్ లో కాదు 3వ అధ్యాయం 8వ వచనం చదవండి అపవాది
చదువు మెల్లగా చదువు అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను దేవునికి స్తోత్రం చదవబడిన లేఖన భాగములో వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ఈ రాత్రి చదవబడుతున్న వాక్యములో ఉన్న సాదృశ్యాన్ని మనం గమనించాలి ఈ లోకములో అపవాది అనబడిన వారు అపవాదులు ఈ దినాన ఈ అపవాది ఎవడు మొదటి నుండి ఉన్న అపవాది జీవిత విధానపు శైలి ఏమిటో నేను చెప్తాను వినండి దేవుని యొక్క వాక్యములో ఈ అపవాది అయిన వాడు పేతురు పత్రికలు రాస్తాడు తర్వాత చదువుకుందాంలే ఈ అపవాది అయిన వాడు గద్దించు సింహము వలె వాడు తిరుగుచున్న సంభవాలు కనబడుతూ ఉంటాయి మొదటి పేతురు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి అధ్యాయంలో చెప్తాడు ఆ మాటలు 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు చూడండి పిల్లారా నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి మీ విరోధి అయిన అపవాది వినండి విరోధి అయిన అపవాది అసలు మొదటి నుండి ఈ అపవాది విరోధమైన వాడు ఈ అపవాది ఈ తంత్రములను ఈ అపవాది క్రియలను లయపరచబడాలి అనే ఆలోచన మనకి రావాలి రాత్రి దేవునికి స్తోత్రం ఈ అపవాది యొక్క తంత్రములు ఎలా ఉన్నాయో మీకు బాగా తెలుసు ఈ అపవాది యొక్క తంత్రములు లయం కావాలంటే మనస్సాక్షి మారాలి మొట్టమొదటిగా నెంబర్ 1 ఏమి మారాలయ్యా అంటే మనస్సాక్షిగా మన జీవితాలు బాగుండాలి అందుకే నిబ్బరమైన మనస్సు కలవారై బుద్ధి కలిగి మెలుకువగా మెలుకువగా ఎందుకు మెలుకువగా ఉండాలి ఆయన అంటాడు నా రాకడా అతి సమీపముగా ఉందని చెప్తాడు మంచిది ఈ దినాలలో ఆయన చెప్తున్న మాటను బట్టి ఆలోచన చేసినట్లయితే ఎప్పుడు వస్తాడో ఎలాగొస్తాడో తెలియదు కానీ మొత్తం మీద ఆయన వస్తాడు ఆయన సిద్ధపరచబడిన వారిని సహితము కూడా నడిపిస్తున్నాడు ఈ దినాన బుద్ధి లేని వారైతే విడవబడుతున్నారు జ్ఞానవంతులైతే ఎత్తబడుతున్న సాదృశ్యం మీకు బాగా తెలుసు అయితే ఈ యొక్క అపవాది యొక్క తంత్రాలు మొదటి నుండి కూడా వాడు ఎవడిని మృంగుదునా అని వాడు వెతుకుతున్న సంభవాలు మనం గుర్తిరగాలి ఎవరో అపవాదీడు మీ విరోధి అయిన అపవాది వినండి మీ విరోధి అయిన అపవాది ఈ అపవాది ఎవడు మీ విరోధి అయిన అపవాది ఎందుకు చెప్తుంది వాక్యము ఎందుకు చెప్తుంది వాక్యము కానీ అక్కడ అంటాడు మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహము వలె ఎవర్ని మృంగుదునాని వెదుకుతూ తిరుగుచున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఫుట్ నోట్ లో అంటాడు సాతాన్ ఎందుకంటే ఈ దినాల్లో సాతాన్ని శీఘ్రముగా చిత్తకత్రొక్కవలసిన అవశ్యత ఎంతైనా ఉంది మనం కాళ్ళ క్రింద వేసి సాతాన్ని త్రొక్కాలి త్రొక్కినప్పుడు వాడు పోతాడు దేవునికి స్తోత్రం కలిగిరాక చాలా మంది త్రొక్కరు కానీ త్రొక్కించుకుంటారు చాలా మంది జీవితాలలో త్రోవ తప్పి తిరుగుతున్న మన జీవితాల్లో కూడా త్రొక్కబడుతున్నామేమో అణచి వేయబడిపోతున్నామేమో
కానీ అపవాది యొక్క క్రియలు లయపరచబడాలంటే దేవుని కుమారుని యొక్క వాక్కు ప్రత్యక్షపరచబడాలంటే ఈ పేతురులో ప్రభువు అంటారు ఈ పేతురు పత్రికలో అంటున్నాడు తగిన సమయమున ఆయన మనల్ని హెచ్చించాలంటే ఒక మాట అంటున్నారు నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై ఎప్పుడైతే నిబ్బరమైన మనస్సాక్షి మనకు దేవుడు ఇస్తాడో అప్పుడు అంటాడు ఈ పేతురు రాసిన పత్రికలో ఈ అధ్యాయం 6వ వచనం చూడండి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై యుండుడి ఏ మనసు కలిగి ఉండాలి మనం ఏ మనసు కలిగి ఉండాలి మనం ఈ రాత్రికాల సమయములో మాయా మనసు కాదు వేషధారణ కలిగిన మనసు కాదు ఈ దినాలలో మనసు మాయ మనసుతో మారు మనసు లేక ఆదాము అవలు జీవితములో క్రీస్తును సరళత నుండి తప్పించబడిపోయింది దేవుని బిడ్డలారా వాక్యము అనుగుణముగా వాక్యానుసారంగా మన బ్రతుకులు కావాలి చాలా మంది అమవాస పౌర్ణమి అనే పదాలు కూడా లేఖనాల్లో ఉన్నాయి మంచిదే కాదంటలా దినములను మాసములను వచ్చరములను మీరు లెక్క పెట్టవద్దని ప్రభు మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ ఉంటది మొత్తం మీద ఆ మాటలో స్పష్టంగా గమనించాలంటే ఈ దినాల్లో మాసములు గాని వచ్చరములు గాని దినాలు గాని వేటి విషయంలో ఈ దినాన చాలా మంది వాటి మీద మనసు పెడుతూ ఉంటూ ఉన్నారు కానీ దినములు పొర్లుతూ ఉన్నాయి క్షణాలు పొర్లుతూ ఉన్నాయి ఆయువు అనేది మాత్రం తరిగిపోతూ ఉంది ఈ రాత్రి ఆయువు వెనక ఉద్దేశం ఏమిటంటే ముందుగా ఆత్మీయ జీవితాన్ని పొందుకోవాలి మనం ప్రియ సహోదరి సహోదరులారా దినములు ఉత్సవములు కా మాసములు గురించి చెప్తాడే ఇంకా ఎదర రాబోతున్న కార్యక్రమాలు చాలా ఉంటాయి అమవాస లేకపోతే పౌర్ణమి కార్యక్రమాలు ఇంకా చాలా చాలా ఉంటాయి దేవుని బిడ్డలారా ఆషాఢాలు ఉన్నాయి చాలా వస్తూ ఉంటాయి వెళుతూ ఉంటున్నాయి ఇవన్నీ ఈ సంభవాలను బట్టి మనం గమనించవలసినది ఏమిటని ఆలోచన చేసినట్లయితే దేవుడు శక్తిమంతుడుగా మనలను ఆయన ఇచ్చుచున్న దినములు మాసములు ఆయన ఇచ్చుచున్న సమస్త కార్యక్రమాల్లో మనం ఏ విధంగా ఉండాలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కానీ వాస్తవంగా అపవాది యొక్క క్రియలు లయపరచడానికి ఆ వాక్యము ఒకవేళ చదవగలిగితే దాన్ని నేను చెప్తాను ఇష్టపడుతున్నాను ఎందుకంటే దేవుని బిడ్డలారా ఈ దినాన చాలా మంది దినములు అనే మాటకు వస్తే ప్రతి దినము క్రీస్తు ప్రభువారు మంచిదిగానే చేశారు ప్రతి దినం మంచిదిగానే ఆయన నెరవేరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు ఏ దినము మంచిది కాదని చెప్పాల మంచిది మంచిది మంచిదని చెప్పడం ప్రారంభించాడు ఆయన ప్రారంభించిన దినం మొదలుకుని ఈ దినం వరకు కూడా ఎన్నో దినాలు మంచి దినాలు ఇంకా ఎదర జరగబోతున్న దినాలు అవి మంచివని మనం చెప్పేదానికన్నా జరిగిపోయిన దినాలే మిన్న దేవునికి మహిమ కలుగును గాక కనుక దినాన కాలములు ఉత్సవాలు మాసాలు గమనించండి దేవుని బిడ్డలారా ఏ సమయాన్ని ఏ విధంగా మన జీవితాలు నడిపించబడుతున్నాయంటే కొన్ని కొన్ని లోకానుసారమైన నిర్వచనాలు మన ఎదుట ఉంచబడిపోతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా అన్నిటిని విడిచిపెట్టాలి అందుకే దేవుని బిడ్డలారా కాస్త లోకములో క్రీస్తులో సగం మనం ఉంటూ ఉన్నాం అటు క్రీస్తుకు చెందకుండా ఇటు లోకానికి చెందకుండా నులివెచ్చని జీవిత స్వభావపు శైలిలో మనం ఉండిపోతూ ఉన్నాం బిడ్డలారా ఎందుకంటే ఈ రాత్రి కాలంలో మనం ఉంటే ఆత్మీయంగా ఉండడానికి ప్రయత్నించాలి అందుకే మన జీవితాలన్నీ కూడా మోడిబారిపోతూ ఉన్నాయి చిగురించగలిగిన పరిశుద్ధుడు మన మధ్యలో ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలంలో ఉంటే ఎచ్చగైనా ఉండాలి లేకపోతే చల్లగైనా ఉండాలి అని చెప్పి ప్రభు అంటారు నులివెచ్చని జీవితం మీలోనికి వస్తున్నట్లయితే వచ్చి చుండునట్లయితే నేను ఉమ్ము వేయ ఉద్దేశిస్తూ ఉన్నానని ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి ఈ రాత్రి కాల సమయంలో ఒకసారి ఆలోచన చేయండి ప్రియా సహోదరి సహోదరా
ఎందుకంటే దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాల సమయములో నిబ్బరమైన మనసు కలిగి నిబ్బరమైన బుద్ధి కలిగి ఇదిగో వాక్యం అంటుంది పేతురు రాసిన పత్రికలో ఏమని సెలవిస్తున్నాడు నిబ్బరమైన బుద్ధి గల వారమే మెలుకోగలిగి ఉండండి మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహము వలె ఎవర్ని మృంగుడునని వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు పేతురు రాసిన పత్రికలో దేవుని బిడ్డలారా గమనించండి ఈ రాత్రి కాల సమయములో అపవాది తిరుగుతున్నాడు గద్దించు సింహవలే ఎందుకు ఎవర్ని మృంగాలని చోటవద్దు అపవాదికి చోటవద్దు తిరుగుతానే ఉన్నాడు తిరుగుతానే ఉన్నాడు అందుకే యేసన్న గారు ఒక మాట అన్నాడు ఆ సిటీ బస్సులో లేడు అడి సెంటర్ లో తిరగట్లేదు ఇడిగో ఇడిగో మన మధ్యకు వచ్చేసాడు అని చెప్తా ఉంటాడు దైవజనుడు ఈ రాత్రి కాల సమయంలో దేవుని బిడ్డారా మీ విరోధి అయిన అపవాది ఎవర్ని మృంగుదునని ఏం చేస్తున్నా తెలుసా తిరుగుతూ తిరుగుతూ ఉన్న సంఘర్షణ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం గమనించండి దేవుని బిడ్డలారా కానీ దేవుడైన యెహోవా ఎప్పుడైతే ఆ యొక్క అపవాదిని అనగా నిబ్బరమైన మనసు కలిగి ఆత్మీయంగా మన జీవితాలు ఎప్పుడైతే నడిపించబడుతున్నాయో అందుని బట్టి ఒక మాట అంటున్నారు దేవుని బిడ్డలారా ఇక్కడ చూడండి నిబ్బరమైన బుద్ధి గల వారు మెలుకోగలిగి మీరు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మెలుకోగా ఉండండి విరోధైన అపవాది గద్ది సింహం వల్ల ఎవరిని మెరుగుదనని వెతుకుతూ తిరుగుచున్నారు లోకమందున్న మీ సహోదరులందరూ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసం యందు స్థిరులై వానిని ఎదురించుడి విశ్వాసం అంటే ఎలా ఉండాలంటే స్థిరమైన స్థిరత్వం మనకు ఉండాలి గమనించుకోవాలిరా మనము ఈ దినాల్లో స్థిరపడలేని పరిస్థితుల్లో ఉన్నాం దేవుడు మనల్ని స్థిరపరిచినట్లుగా చూడగలుగుతున్నాం దేవుని బిడ్డలారా అందుకే ఒక మాట అంటాడు పదవచనంలో తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును ఇక్కడ చూడండి ఎందుకు మనం స్థిరపరుస్తున్నాడు ఏ కుటుంబంలో చూసినా స్థిరత్వము లేదు ఏ లోకంలోనికి వెళ్ళినా స్థిరత్వం లేదు ఏ దేశంలోకి వెళ్ళినా స్థిరత్వం లేదు గమనించండి పిల్లారా ఇదిగో వాడుకు కాలం కొంచెమేనని ఎరిగిన వాడై ఉన్నాడు దేవుని పిల్లారా అందుకే అపవాది గద్దిస్తున్నాడు అందుకే అపవాది ఎవరిని మృంగుదని తిరుగుతూ ఉన్న సందర్భాలను బట్టి మనం గమనించగలుగుతున్నాం ఈ రాత్రి కాల సమయంలో గమనించండి పిల్లారా ఈ అపవాది మొదట నుండి ఎటువంటి వాడట చెప్పండి ఎటువంటి వాడు మొదటి నుండి ఎటువంటి వాడు తెలుసా పాపము చేయుచున్నాడు గనుక అనే మాట కనబడుతుంది ఈ మొదటి నుండి వాడు చేసేది ఏమిటంటే పాపం అందుకే భక్తుడు ఒక మాట అంటాడు పాపము వలన వచ్చు జీతము మరణం పాపం ఎందుకు ఈ పాపములో పడి పతనమైపోతున్నాం ఎందుకు ఈ యొక్క పాపానికి దాసులమైపోతున్నాం ఎందుకు పాపానికి బానిసలుగా మారిపోతున్నారు చాలా మంది అందుకే పాపము నుండి శాపము నుండి విడుదల చేయడానికి వచ్చాడు యేసయ్య వచ్చిన ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటని ఆలోచన చేసినట్లయితే కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి ఒకటి స్థిరపరుచుతూ ఉన్నాడు స్థిరత్వమును ఇస్తున్నాడు దేవుడు బాధలు వస్తే గాని స్థిరమైన మనసు రాదండి కుటుంబాలు శ్రమలు కలిగితే గాని ప్రభువుని స్థిరముగా ఆరాధించలేకపోయే వాళ్ళు కూడా ఉన్నారు వాక్యం సెలవిస్తుంది ఆయన శ్రమలలను పాలి భాగస్థులుగాని ఉన్నట్లయితే స్థిరమైన మనస్సును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు రాత్రి గమనించండి దేవుని బిడ్డలారా చాలా మంది జీవితాలలో స్థిరత్వం లేక కుటుంబాలలో దేశాలలో రాష్ట్రాలలో స్థిరత్వాలు లేక సతమతమైపోతూ ఉన్నారు వాక్యం సెలవిస్తుంది కొంచెం కాలము శ్రమ పడండి కొంచెం కాలం మీకు శ్రమ కలుగుతుంది కానీ అంటాడు తాను మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు
ఎందుకు చెప్తాను వినండి దేవుని బిడ్డలారా అగ్ని వంటి మహా శ్రమలు అనేది కూడా వాక్యములో కనబడుతూ ఉంటది తర్వాత మనం చదువుకుందాం వెండి బంగారములో కొలిమి వాటిని సిద్ధపరిచినప్పుడు శుద్ధి చేస్తా ఉంటాడు చేసిన తర్వాత మేలిమి బంగారం అది శుద్ధి చేయబడతూ ఉంటది మేలిమి బంగారము కంటే గొప్ప దేవుడు మన యేసయ్య దేవునికి మహిమ కలుగును గాక కాని ఇక్కడ ఆలోచన చేయండి ఎందుకంటే కాలము ఇక్కడ కాలము మీరు కొంచెం కాలము శ్రమ పొందిపోయమట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేశాడు స్థిరపరిచి బలపరిచి ముందుగా వాక్యం సెలవిస్తుంది ఏంటంటే తన నిత్యమైన మహిమ క్రీస్తు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎటువంటి వాడు అంటే నమ్మదగిన వాడు ఎవరు నమ్మదగిన వాడు అబ్రహాముకు నమ్మదగిన వాడే పాత నిబంధనలో చాలా మంది భక్తులు అనబడిన వారు నమ్మదగిన వారిగా దేవుణ్ణి ఆశ ఆయక అనుచరించటమే కాదు ఆ పద్ధతిని అవలంబించారు దేవుని బిడ్డలారా నమ్మారు నమ్మిన తర్వాత వారు దేవుని మహిమను చూసిన వారు కూడా ఉన్నారు ఈ కృత నిబంధనలకు వెళ్తే ఒక స్త్రీ ఆయన చెప్పాడు అమ్మా నువ్వు బాగుపడతావు నీ అన్నిటిని నిండి విడిచిపెట్టేసి నీవు సమాధానంగా దాని విడిపోమని చెప్పినప్పుడు ఆమె నమ్మింది నమ్మిన తర్వాత ఒక మాట అన్నాడు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు చూసావు ఈ రాత్రి నీవును అటువంటి వారిగా కావాలి ఒకవేళ ఇంకా శాస్త్రులు సద్దుకైలు పరిసయ్యులు శాస్త్రులుగా ఉంటున్నావేమో దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తుంది నామకాంతమైన భక్తి మన జీవితంలో రాకూడదు శ్రేష్టమైన పరిపూర్ణమైన కలిగిన శ్రమలలో నుండి పుట్టమవేన అగ్ని వంటి మహాశ్రమలు మన మీదకి ఆయన అంటాడు మీకు ఎప్పుడుకైనా సరే తగినంత శ్రమలు తగినంత శోధన పంపిస్తాను కానీ ఎక్కువగా మీ మీదకి నేను పంపించను అంటాడు ఆయన ఎంత తట్టుకుంటారో అంతే పంపిస్తాడు ఆయన కానీ వాక్యం సెలవిస్తుంది పిల్లారా మీరు కొంచెం కాలం శ్రమ పడండి శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడట స్థిరపరిచిన దేవుడు బలపరచట స్థిరత్వాన్ని ఎప్పుడైతే మనకి ఇచ్చాడో స్థిరత్వాన్ని ఎప్పుడైతే స్థాపించాడో వెనక బలాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఉన్న బలం ఆయన నామములో ఉన్న బలం ఆయన సన్నిధిలో ఉన్న ఘనత కలిగిన బలం అది ఎంత అమూల్యమైనది దేవుని బిడ్డలారా ఈ రాత్రి నీ బలం నా బలం కాదు గాని లోకములో ఉన్న బలాలు మనకు అనవసరం దేవుని సన్నిధిలో గొప్ప బలాన్ని పొందుకోవాలంటే వాక్యములు అంటాడు బలా నమ్మకమైన మంచి దాసుడా బలా నమ్మకం కావాలి మనకి నమ్మితే దేవుని మహిమను చూస్తావని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ రాత్రి నీవును నేనును దేవుని మహిమను రుచి చూసి అనుభవం కావాలి ఎందుకంటే వాక్యం సర్వస్వం ముగిస్తాను పిల్లారా అపవాది యొక్క తంత్రములు అపవాదిని లయం చేయవాడు యేసయ్య మాత్రమే ఎవరట అపవాది యొక్క అపవాది క్రియలను లయం చేయడానికి వచ్చాడు యేసయ్య అందుకే మీరు చదువుతున్నారు అపవాదిగాడు మొదటి నుండి పాపము చేయువాడు కనుక పాపము చేయ ప్రతివాడు ఏ సంబంధి అపవాది సంబంధి ఈ రాత్రి నువ్వెవరి సంబంధులుగానే ఉన్నావో ఏ సంబంధమైన నీ జీవితములో నీ జీవితాన్ని గురి మాదిరి నీలో ఏదైతే దేవుడు ఇచ్చాడో అటువంటి ఆశ్చర్యకరమైన వెలుగునద్దుకు మనం నడిపించబడదాం అటువంటి కృపా భాగ్యము దేవుడు మనందరికీ కలుగచేయును గాక మాకృపించండి.
కనపడుతూ ఉంది. 8 గంటలకే ఇంచుమించు ఆరాధన ప్రారంభిద్దాం. మరి దూరం నుండి కూడా వస్తున్న వారు యథావిధిగా తొందరగానే వస్తూ ఉన్న విధానం బట్టి మరి ఎక్కువ సమయం మందిరాల్లో కూడా ఉండటం మంచిది కాదు. గనక ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకోకుండా మనలా సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన కృపలో మనం నడిపించబడదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి మేము నీ వారమై నీ ప్రజలమై నీ కృపకు పాత్రులుగా నన్నును మమ్మలను చేర్చుకుని నిలవబెట్టుకున్నావు తండ్రి. యేసయ్యా మేము అనాహృతులము, ఎందుకు పనికిరానిటి నీచులమని చెప్పాలి. ఎందుకంటే ప్రభువా నీవు చెప్పిన నీ మాటకు లోబడక శత్రువైన సాతాను కాలు కింద చితక త్రొక్కవలసిన మేము అపవాది క్రియలలో మా జీవితాలు ఉండిపోతున్నాయి. ఈ నాశన పుత్రుడు మొదటి నుండి పాపమును చేస్తున్నాడు అని మీరు నాతో మాతో మీరు మాట్లాడుతున్నారు. ఈ పాపాల వల్ల వచ్చే జీతాలు మరణాలను చెప్తున్నావు నాయన. ఇన్ని మరణాలు చూస్తున్నాం ఈ దినాల్లో. ఎక్కడ చూస్తున్నా మరణ వార్త, ఎక్కడ చూస్తున్నా శాపము కలిగిన మాటలు, ఏ నోటను వినినా ఏ నోటను నుచ్చరించినా ఏది ఏమైనా సరే అది నీ చిత్తమై ఉంటేనే గాని నాయన. ఆయన నీ ఉద్దేశము ఏమైనదో మాకు తెలియదు. నీ సంకల్పములు మమ్మలను బలపరచండి, నీ సంకల్పములు మమ్మల్ని నడిపించండి. రేపటి దిన పరిచర్యలు ఇక్కడ 8 గంటలకు ఆరాధన కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నాము గనుక ఈ కొన్ని దినాలు మాకు ఇచ్చిన ఈ యొక్క సంయోచితమైన సమయాలలో ఆ సమయాన్ని మేము పాటించి క్రమముగా ఆరాధనలు మీరు నడిపించండి. 12 గంటల నుండి 1 గంట పావుకు అక్కడ కూడా జరుగుతున్న ప్రార్థన కూటాన్ని కూడా మీరు రేపటి దిన ఆరాధనలు మీ చేతికి అప్పగిస్తున్నారు. నిన్నటి దినాన ప్రార్థన ఉపవాస ప్రార్థన జరిగించారు, ఆశ్చర్యకరంగా నడిపించారు. కానీ రాత్రి కూడా ఈ స్థలంలోనికి మీరును నీ వారునుగా మమ్మలను నడిపించిన విధానమును బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు. ఇదిగో నాయనా ఈ దినాన సహోదరులు ప్రార్థన సహకారం కోరారు. అయ్యా ఇదిగో ప్రభువా మరి యానమవతల నాయనా, మరి ఇదిగో ప్రభు మళ్ళ వారు మా సైడ్ లో సహోదరి వారికి ఇచ్చిన భర్త కూడా బలహీనలు ఉన్నారని చెబుతూ ఉన్నారు నాయనా. ఇదిగో ప్రభువా ఏదో ఆపరేషన్ జరుగుతుందని సహోదరులు ప్రార్థన సహకారం కోరిన విధానం బట్టి రాత్రి మేము ప్రార్థన చేస్తా ఉన్నాను. ఫోన్ ద్వారా అయ్యా మీ దైవజనులు కూడా చెప్పి అయ్యా మా దైవ మాకు ఇచ్చిన భర్త వరకు ప్రార్థన చేయించండి అని చెప్పినప్పుడు అయ్యా ఇదిగో ప్రభువా తల్లి అయితే బయట దేశంలో ఉన్నారు, వారి సహోదరులు అయితే భర్త అయితే ఇదిగో ప్రాంతంలో ఉన్నారని చెప్తున్నారు. గనక మేము కూడా గడిచిన దినాల ప్రాంతానికి వెళ్లి ప్రార్థన చేసిన వారమై ఉన్నాం అనుకుంటున్నాను నాయన. గనుక నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు గనుక నీ ఇష్టము నీ చిత్తము ఆ పట్ల వారి పట్ల మీద జరిగించి నీ కార్యం జరిగించండి. అంత మాత్రమే కాదు ఈ రాత్రికాల సమయంలో హైదరాబాద్ లో కోవిట్లో ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభువా ఆరాధన కార్యక్రమాలను ఇచ్చావు, ఇచ్చిన మందిరాలలో ప్రభువా జరుగుతున్న పరిచర్యను ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్నారని నమ్ముచున్నాం. రేపటి దినము కూడా పందలకడి స్థలానికి వచ్చి ఇదిగో శానిటైజర్ అలాగే ప్రభువా మరి మాస్కోలు ఇవన్నీ కూడా సిద్ధపరచుకుని మమ్మల్ని మేము సిద్ధము చేసుకుని ప్రభువా రేపటికి ఉదయకాల సమయానికి ఈ రాత్రి మమ్మల్ని సిద్ధపరిచి రేపటి కొరకు మీ కృపలో దాచండి, నీ చిత్తములో మమ్మల్ని నడిపించండి, వ్యాధులు బాధలు శోధనలు తొలగించండి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, నెమ్మది లేని వారికి నెమ్మది, గృహాలలో జరుగుతున్న గృహ కట్టుకుంటున్న గృహాలలో లోన్ల విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగాల కొరకు బిడ్డలు ప్రార్థన సహకారం కోరుతున్నారు, జాబులు మీరు సిద్ధపరచండి, వ్యాపారాలు వ్యవసాయాలు వృత్తులు చేతి పనులు అన్నిటినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ రాత్రి స్థలములో ప్రభువాని మనస్సులో నుచ్చరిస్తూ ఉంటే హృదయములో జానిస్తూ ఉంటే వారి యొక్క తలంపలను పుట్టకమని పెరిగిన దేవుడు గనుక వారి పక్షంగా కూడా మీరు కార్యం చేయండి, మీ చిత్తము నెరవేర్చండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడు నడిపించబడును గాక. ఆమేన్. అందరికీ నా వందనాలండి.